तेलंगाना में जारी इंतखाबी मुहिम के एक हिस्से के तौर पर आज इतवार को बीआरएस सरबराह तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव ने कोल्हापुर हल्के से बीआरएस उम्मीदवार बी हर्षवर्धन रेड्डी की हिमायत में कोल्हापुर में मुनक़िदा प्रजा आशीर्वाद सभा में शिरकत करते हुए आवाम और पार्टी कैडर से खिताब किया। इस मौके पर उन्होंने तेलंगाना के साथ माजी में की गई गलतियों के लिए अपोजिशन जमातों को निशाना बनाया। उन्होंने कांग्रेस पर तनकीद करते हुए कहा कि कितनी शर्म की बात है कि वो इंद्रम्मा के दौर को दोबारा लाना चाहते हैं। केसीआर ने बरहमी का इशार करते हुए कहा कि उस दौर में पूरी ममलिकत भूखी रही थी, एनकाउंटर हुए थे, अपनों का खून बहाया गया था, हैदराबाद में भी मजहबी फसादात रौनुमा हुए थे। उन्होंने अवाम को सोच समझ कर अपने वोट का इस्तेमाल करने का मशवरा दिया। ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేత్రి నుండి బొంబాయితో పోవచ్చినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంక ఈ మహబూబ్చగలం అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనుకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం. మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడిండు. మొన్నటిదా కూడా మాట్లాడిండు కదా, పదేళ్ల కింద కూడా మాట్లాడిండు. మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండాయి, మీకు తెలివి లేదని కూడా మాట్లాడింది. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతూ ఉన్నాయి, మరి ఇవాడికి ఎలా చే? కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్నీ వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నాయి ఎలక్షన్లకు. ఏ రోడ్డు చూసినా, ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగా పడ్డామో. మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళు అండి, కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే, పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గు శరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలే. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన రా, వాళ్ళ ముఖానికి కరెంట్ ఇచ్చిండ్రా, 2,000 పెన్షన్ ఇచ్చిండ్రా, పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు ఇందిరమ్మ రాజ్యం, తోకరాజ్యం? గోల్మాలవుడు కాదు నేను చెప్పేది, మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చిండు? గడిగోయనీకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చినాడు, మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికైనా ఇలా కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను చెప్పేది మామూలు విషయం కాదు, ఇవి ఓట్లు కావు. తెలంగాణ బతుకు తెరువు పోరాటం మామూలు చేసే ఓటు కాదు, మన బతుకు మన తలరాత రాసేటువంటి ఓట్లు. ఇరవై ఓట్లు ఇవి ఆశామాసిగా వేస్తే ఆగమాగం అయిపోతాం.